ప్రతి ఒక్కరు సేవ చేసే గురువు అలవర్చుకోవాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక శుభ పేరు కాకినాడ సంత చెరు వద్ద నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండపాక అరుణాచలేశ్వరి తొలి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండపాక శుభ పాల్గొని పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా కారణంగా పేదవారు చాలా వరకు చిరిగిపోయారని వాటిని ఆపుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ తమ జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడప జగదీష్, మండపాక సాయి, సరి వీరబాబు, మండపాక సీతామహాలక్ష్మి, అడప వీరలక్ష్మి, మండపాక బుజ్జి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఈ రోజు రాష్ట్ర నారా లోకేష్ యువజన ఫౌండేషన్ సారథ్యంలో మరి మండపాక అరుణాచలేశ్వరి మరి జన్మదిన వేడుకలు జరపడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి పుట్టినరోజులు ఆర్భాటాలు కాకుండా మరి వృద్ధాశ్రమంలోనో అనాథాశ్రమంలోనో పేదలకి ఈ రోజుకు పండుగ కానుకగా మరి మండపాక అరుణాచలేశ్వరి 100 మందికి పైగా మరి చీరలు అదే భోజన వసతి కూడా కల్పించబడింది. ఈ కరోనా కష్టకాలంలో ఈ 2020 దేశమంతా ఎంతో అల్లోకాలంగా ఉన్నది. దానివల్ల ప్రతి ఒక్కరూ తమ తమ పుట్టినరోజుల్ని ఒక అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో చేసుకుని ప్రతి పేదవాడి గుండెల్లో వారి ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ ఈరోజు లోకేష్ ఫౌండేషన్లో మరి అరుణాచలేశ్వరి జన్మదిన శుభాకాంక్షలు చేసుకోవడం చాలా ఎంతో ఆనందంగా ఉంది. మరి వీళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను. అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకానికి, జిల్లా ప్రజానీకానికి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు రాష్ట్ర నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మరి నారా లోకేష్ యువజన ఫౌండేషన్ స్టేట్ మొత్తంలో మరి అనంతపురం జిల్లా చారికపాలయ్య, గుంతకల్లు సురేంద్ర, వడ్డే జల, మరి అలాగే కృష్ణా జిల్లా విజయ్ గారు, మరి మన ప్రకాశం జిల్లా శేషాద్రి గారు, అదేవిధంగా వడ్డే నవీన్ గారు, మరి పామూరు సురేంద్ర గారు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కనకటల శ్రీనివాసరావు గారు, మరి ఇలా పేరు పేరున నా అందరికీ ఈ ఫౌండేషన్ని మరి రాష్ట్రమంతా వ్యాప్తించి చేస్తున్నందుకు నేను అందరికీ రుణపడి ఉంటాను.